గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర ఒక విద్యాలయం ఎందరో మేధావులను తయారు చేస్తుంది, మరెందరినో ఉన్నత శిఖరాలను తెలుస్తుంది, ఎందరినో క్రమశిక్షణలు నడిపిస్తుంది, మరెందరినో జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతుంది. డాక్టర్, యాక్టర్, సైంటిస్ట్, రాజకీయ నాయకులు ఎవరి భవిష్యత్తు అయినా తరగతి గది నుండి ప్రారంభమవుతుంది. 1989లో ప్రారంభించబడిన డిఎన్ఆర్ లా కాలేజ్ వేలాది మంది విద్యార్థులను న్యాయవాదులుగా తీర్చిదిద్దింది. ఇక్కడ ఉత్తీర్ణులు లేని విద్యార్థులు జుడిషియల్ ఆఫీసర్లుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా, కార్పొరేట్ సెక్టర్లో లీగల్ అడ్వైజర్స్గా, అలాగే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. అలాగే ఈ కళాశాలలో విద్యార్థుల సదుపాయార్థం అకాడమిక్ బిల్డింగ్స్, న్యాయ సలహా కేంద్రం, మూట్ కోర్టు హాల్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఆధునిక గ్రంథాలయం, ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంది. ప్రతిభావంతులైన ఫుల్ టైం పార్ట్ టైం ఉపాధ్యాయులు ఈ కళాశాలలో పనిచేస్తున్నారు. ఇక్కడ తరచూ సెమినార్స్, గ్రూప్ డిస్కషన్, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తూ ఈ డిఎన్ఆర్ కళాశాలలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన కాలేజ్ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. న్యాయ కళాశాల ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 2016-17 విద్యా సంవత్సరం నుంచి అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. అలాగే అంతకు పూర్వం 1988-89 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధ సంస్థగా వారి ఎఫిలియేషన్ తోటి అభివృద్ధి పదంలో నడిచినటువంటి ఈ కళాశాల 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలోకి రాబడింది. అలాగే ఈ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. వారి అనుబంధ సంస్థగా ఈ న్యాయ కళాశాల అభివృద్ధి పదంలో నడుస్తూ వారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ ప్రస్తుతం ఈ న్యాయ కళాశాలలో 3 కోర్సుల్ని నిర్విఘ్నంగా, నిరాఘాటంగా నిర్వహించడం జరుగుతోంది. నా పేరు నక్క శివశంకర్ అండి. నేను 2009లో డిఎన్ఆర్ లా కాలేజీలో లా కంప్లీట్ చేసుకుని, ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాను. ఈ కాలేజీ వెస్ట్ గోదావరిలోని ఏకైక లా కాలేజ్, ఒకే ఒక్క లా కాలేజ్ వెస్ట్ గోదావరిలోనే. ఈ కాలేజీలో నేను చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ రఘురామ్ సార్ వచ్చిన కాడి నుంచి కూడా అకాడమిక్గా స్టూడెంట్స్కి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటట్టు మేనేజ్మెంట్ దగ్గర వారు అన్ని స్టూడెంట్కి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ మంచి ఎడ్యుకేషన్ని, మంచి గుడ్ ఎడ్యుకేషన్ ఆఫ్ లాని ప్రొవైడ్ చేస్తున్నారండి స్టూడెంట్స్కి. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో గొప్ప విషయం ఏంటంటే బీబీఏ, ఎల్ఎల్బి కూడా స్టార్ట్ చేశారు. అసలు ఇది యూనివర్సిటీస్లో మాత్రమే ఉన్న కోర్సు అండి. ఇది బీబీఏ, ఎల్ఎల్బి అన్నది యూనివర్సిటీస్లో మాత్రమే ఉన్న కోర్సు. ఆ కోర్సును కూడా రఘురామ్ గారి ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ వారి ద్వారా ఈ కాలేజీలోకి రప్పించి ఒక యూనివర్సిటీస్ మాత్రమే ప్రొవైడ్ చేసి ఈ కోర్సును, బీబీఏ, ఎల్ఎల్బిని కూడా ఇక్కడ ఈ కాలేజీలో ప్రొవైడ్ చేసి స్టూడెంట్స్కి ఎంతో సర్వీస్ ఇస్తున్నారండి. ఇక్కడ ఇంచుమించు తమిళనాడు నుంచి, కేరళ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చదువుతున్నారు ఈ కాలేజీలో. తమిళనాడు స్టూడెంట్స్ అయితే బాగా ఎక్కువ వస్తున్నారు. అంటే వాళ్ళకి అక్కడ ఉన్న సిలబస్ కంటే కూడా మన సిలబస్ మంచి సిలబస్ ఇక్కడ. అందుకని లా సబ్జెక్ట్ అనేది ఎక్కడ మంచి గుడ్ సబ్జెక్ట్ ఇస్తే అక్కడికి రావాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఆదరిస్తున్నారు ఈ కాలేజీని. ఇక్కడ రఘురామ్ గారి ఆధ్వర్యంలో మిగతా స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మంచి ఆర్గనైజేషన్ అండి డిఎన్ఆర్ ఆర్గనైజేషన్. అందులో రఘురామ్ గారు లాంటి ప్రిన్సిపల్ వర్క్ చేయడం ఇక్కడ చాలా మంచి అదృష్టంగా భావిస్తున్నారు. ఇక్కడ నేను కూడా ఎంతో గర్వపడతాను. నేను కూడా ఇప్పుడు సుమారు 2009లో లా కంప్లీట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఇక్కడ జర్నల్ సైజ్ చదువుకుంటాను. మంచి లైబ్రరీ ఉంది ఈ కాలేజీకి. అసలు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఇక్కడ. స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ గుడ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తూ, గుడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ, మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ రఘురామ్ గారి ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో మంచి ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చదివిన ఎంతోమంది స్టూడెంట్స్ లా ఆఫీసర్స్ అయ్యారు. ఎంతోమంది స్టూడెంట్స్ లా ఆఫీసర్స్ అయ్యారండి. ఏపీపీలు అయ్యారు, జూనియర్ సివిల్ జడ్జిలు అయ్యారు, అలాగే ఏడీజీలు అయ్యారు. చాలా మంచి ఎడ్యుకేషన్ అండి ఇక్కడ ప్రొవైడ్ చేసేది. మేము 2017-20 అవుట్ గోయింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ అండి. ఈ ఏప్రిల్కి మాకు కోర్సు కంప్లీట్ అయిపోతుంది. నేను జాయిన్ అయిన కాడి నుంచి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, బాగా చెప్పేవారు పాఠాలు గట్ట. మాకు ఎగ్జామ్స్ ఆటలు కూడా చాలా యూజ్ఫుల్ అయ్యేది. ఇక్కడ జైల్ విజిట్స్ అవి కూడా కండక్ట్ చేస్తారు ప్రిన్సిపల్ గారు. అండ్ జైల్ విజిట్స్ కండక్ట్ చేస్తారు, అలాగే హైకోర్టు విజిట్స్ అమరావతికి తీసుకెళ్ళారు. సెక్రటేరియట్ కూడా వెళ్ళాము. లైబ్రరీ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. అవి కాకుండా యాన్యువల్ డే కల్చరల్ యాక్టివిటీస్ అవి కూడా బాగా కండక్ట్ చేస్తారు.
అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను ఇక్కడే డిఎన్ఆర్ లా కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. లా కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి స్టూడెంట్స్కి. మంచి లైబ్రరీ, మంచి ఫ్యాకల్టీ, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడికి చాలామంది వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి చదువుకుంటున్నారు. మంచి ఎడ్యుకేషన్ అవి ప్రొవైడ్ చేస్తారు. టీచర్స్ అండ్ స్టాఫ్ కూడా చాలా మంచిగా టీచ్ చేస్తారు. సో మళ్ళీ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా పిల్లలకి ఏమో కావాలో అత్యవసరమైనవి కూడా చూసి వెంటనే చెప్తే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రిన్సిపల్ సార్, అభిరామ్ సార్ కూడా స్టూడెంట్స్కి ఎప్పుడు మంచి ఎంకరేజ్మెంట్ స్పోర్ట్స్లో అన్నింటిలో కూడా ఇస్తూ ఉంటారు. అండ్ లైబ్రరీలో కూడా మాకు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ స్టడీ అయిపోయినా కూడా మేము లా ప్రాక్టీస్ చేస్తూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. అండ్ డిఎన్ఆర్ లా కాలేజ్ కూడా చాలా మంచి కాలేజ్ మాకు. అండ్ థ్యాంక్ యూ. భీమవరం డిఎన్ఆర్ లా కాలేజ్, మా లైబ్రరీలో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి 10,454. అలాగే స్టూడెంట్స్ కోసం 26 జర్నల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బుక్ బ్యాంక్ బుక్స్ కూడా ఉన్నాయి ఫ్రీగా. అలాగే కంప్యూటర్ సిస్టమ్, ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్ కూడా వాళ్ళకి ఉంది. సో లైబ్రరీ కూడా వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. స్టూడెంట్స్కి ఏం కావాలి ఏంటంటే తెలుసుకొని వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తాం. అలాగే మాకు జర్నల్స్ కూడా ఎస్సీజే, క్రిమినల్ లా రిపోర్ట్, సుప్రీంకోర్టు కేసెస్, ఏఐఆర్, అలా లా జర్నల్స్ కూడా చాలా ఉన్నాయి. సో మేనేజ్మెంట్ కూడా మాకు బాగానే సహకరిస్తున్నారు. నా పేరు భవాని. నేను డిఎన్ఆర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చేసి చాలా బాగుంటుంది. స్టడీ కూడా బాగా చెప్తారు. ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి కూడా చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ స్టాఫ్ ఎలా ఉంటారంటే ఈవెన్ చాలా క్లోజ్గా, ఫ్రెండ్లీగా ఉంటారు. ఎన్ని డౌట్స్ అడిగినా, ఏమేమి కావాలన్నా ఇంకా వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తారు. అమ్మ ఈ బుక్ చూడండి, పోనీ ఈ బుక్ చూడండి అనేసి. మాకు ఇంకా రీసెంట్గా వచ్చేసి బోర్డ్ కోర్ట్ కూడా ఓపెన్ చేశారు. మాకు చదువు ఇంకా ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఏమి లేదా ఇంకా స్టడీ అయిపోయిన తర్వాత కూడా కోర్టులో ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అన్న దానికి మాకు మూడు కోట్ కూడా అరేంజ్ చేశారు. లైబ్రరీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏమన్నా అప్డేటెడ్ బుక్స్ కానీ, అప్డేటెడ్ నోట్స్ కానీ ఏమన్నా వస్తే మాకు లైబ్రరీలో అవైలబుల్ ఉంటుంది. ఈ మధ్యనే కొత్తగా బీబీఏ కోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు మా కాలేజ్లో. రెస్పెక్టెడ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ ఆఫ్ దిస్ కాలేజ్, ఐఎమ్ స్టూడెంట్ ఇన్ డిఎన్ఆర్ లా కాలేజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టడీ ఇన్ దిస్ కాలేజ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్. So many students of this college reached their goals. So this is my luck to study in this college. There are so many facilities for students: moot court hall, library, playground, seminar hall, computer lab, legal aid clinic. Wonderful infrastructure is there. Importantly, in this college, good management, experience and dedicated lecturers. Mainly, I appreciate to the principal, Sri Raghuram sir, because of his advice is very useful and valuable to all. I hope that all students who are studying now will have bright future in this college. Convey my best regards and thanks to management, principal, lecturers to all. ఈ కాలేజీలో విద్యలో అభ్యసించడానికి ప్రక్క రాష్ట్ర విద్యార్థులు కూడా ఉత్సాహం చూపుతున్నారంటే ఇక్కడ ఎంత అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులకు విశాలమైన క్రీడా ప్రాంగణం ఉంది. విద్యార్థుల ఫిజికల్ ఫిట్నెస్ కోసం క్రీడలు నిర్వహించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కళాశాల వ్యవస్థాపకులు గోకరాజు గంగరాజు, కరస్పాండెంట్గా గాదిరాజు బాబు, ప్రెసిడెంట్ గోకరాజు వెంకట నరసింహరాజు, ప్రిన్సిపాల్ రఘురామ్ గారి ఆధ్వర్యంలో మరింత ఉన్నత శిఖరాలకు ఈ కాలేజ్ ఎదగాలని ఆశిస్తూ కెమెరా పర్సన్ రమేష్తో అశోక్ కుమార్, న్యూస్ 9 టుడే, పశ్చిమ గోదావరి జిల్లా.